హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కోటా శారీస్ చూస్తున్నామండి. కొన్ని ఎంబ్రాయిడరీ కోటా శారీస్ ఉన్నాయి, కొన్ని ఇలా కాటన్ కోటా శారీస్ ఉన్నాయి. సో ఇవి చూస్తున్నాము, ప్లస్ కొన్ని డ్రెస్సెస్ అండి. కొన్ని కాటన్ డ్రెస్సులు ఉన్నాయి కింద, కోటా డ్రెస్సెస్, కోటా శారీస్ అండ్ కొన్ని కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి, చూద్దామండి. చూసే ముందు షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట, హైదరాబాద్ అండి. అమీర్పేట్ నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నంబర్ 1088. అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంటుందండి. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని సెకండ్ లెఫ్ట్, సెకండ్ రైట్. సెకండ్ రైట్ తీసుకున్నాక లెఫ్ట్ సైడ్లో ఫోర్త్ హౌస్ దగ్గర ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. బోర్డు 9th floor ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ మీకు ఏమైనా గైడెన్స్ కావాలంటే కూడా ఫోన్ చేయండి. మెట్రో ట్రైన్కి వచ్చినా బస్కి వచ్చినా కూడా చాలా ఈజీ అండి మీరు లొకేట్ చేయటం, రావటం. జస్ట్ 5 minutes ఫ్రమ్ ద మెయిన్ రోడ్ అండి, బై వాక్ యు కెన్ రీచ్ ద స్టోర్ ఇన్ 5 minutes బై వాక్ ఫ్రమ్ మెయిన్ రోడ్ అండి. సో చాలా ఈజీ అండి. ఏమైనా గైడెన్స్ అలా కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తామండి. అండ్ చూసే ముందు ఇక్కడ ఒక శారీ ఉందండి, చాలా సాఫ్ట్గా ఉందండి శారీ. ఇది మస్లిన్ సిల్క్, చాలా అంటే చాలా బాగుంది చీర. చూడండి గ్రీన్కి, ఇక్కడ చూడండి గ్రీన్కి రస్ట్ కలర్ బార్డర్ వచ్చింది. కింద ఇలా టెంపుల్స్ వచ్చినాయండి, రెడ్లో టెంపుల్స్. మిషన్తో మిషన్ ఎంబ్రాయిడరీ చేపించాను, రెడ్ టెంపుల్స్ శారీకి మొత్తం, బ్లౌజ్కి కూడా. పళ్ళు, ఇది పళ్ళు, ఇది టెంపుల్స్ మిషన్తో కుట్టించామండి, ఎంబ్రాయిడరీ చేపించాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ కట్ వర్క్, కట్ వర్క్ చేయకుండా ఇలా టెంపుల్ వర్క్ చేయించాను రెడ్ కలర్ మెటీరియల్తో. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది చీర. అద్దాలు వచ్చినాయి చీరకి, బాటిల్ గ్రీన్ అండ్ రస్ట్ కలర్. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ అండి. చూడండి ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుంది. ఇది మనం జస్ట్ హోమ్ వాష్ అండి, డ్రై వాష్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. దీనికి స్టార్చ్ కూడా ఏం అవసరం లేదు, మనం జస్ట్ ఐరన్ చేపించుకొని వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కొంచెం పాలిషింగ్ అలా కావాలనుకుంటే చేయించుకోవచ్చు అండి, సాఫ్ట్ పాలిషింగ్. ఇది బ్లౌజ్, ఈ టెంపుల్ వర్క్ శారీ అంతా వచ్చింది మనకు, గ్రీన్ రెడ్ కలర్ వచ్చింది కదా ఇదంతా. సో ఈ చీర వచ్చేసి, ఈ శారీ వచ్చేసి 3500 ప్లస్ షిప్పింగ్ అండి. మిర్రర్ వర్క్ వచ్చింది, ఇలా మనకు బార్డర్ వచ్చింది టెంపుల్ వర్క్తో, 3500 ప్లస్ షిప్పింగ్. చాలా బాగుంది చీర, ప్రింటింగ్ అది ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి. సో చూద్దామండి, ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి. నేను మీకు మెన్షన్ చేస్తాను ఏ శారీ వస్తే దానికి. ఇది ప్యూర్ కాటన్ కోటా చీర. ఇది టిష్యూ వచ్చింది మనకి, ఇలా హాఫ్ నీలేంత వరకు టిష్యూ వచ్చి దానిపైన ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. మంచి ఆఫ్ వైట్ చీర, ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది శారీకి. టిష్యూ బార్డర్ వచ్చేసి, బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఇదే బ్లౌజ్ రన్ అయింది, ప్లెయిన్ బ్లౌజ్. సో మనకు కావాలంటే బ్లౌజ్ తీసుకోవచ్చు, లేదంటే దీనికి వదిలేసి వేరే బ్లౌజ్ ఇలా గ్రే ఎల్లో ప్రింట్స్లో మ్యాచ్ చేసుకోవచ్చు అండి. మంచి ఆఫ్ వైట్ లైట్ కలర్, చాలా బాగుందండి కలర్, ప్లెజెంట్గా ఉంది. మనం పార్టీస్కి కూడా కట్టుకోవచ్చు, చిన్న చిన్న పార్టీస్కి కట్టేసుకోవచ్చు. చాలా రిచ్ లుక్ ఉంది చీర. ఇది వచ్చేసి 3600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 3600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి బ్లాక్ ప్రింటెడ్ అండి, ప్యూర్ కాటన్ కోట. ఫ్యాబ్రిక్ చూడండి, ప్యూర్ కాటన్ కోట. మనం ఇంతకుముందు డిజిటల్ ప్రింట్లో తెప్పించాము, అవి మనకు ఎక్స్పెన్సివ్ ఉండినాయి. ఇవి వచ్చేసి బ్లాక్ ప్రింట్స్లో వచ్చినాయండి. ఈ బార్డర్ వచ్చేసి హైలైట్ అండి ఈ శారీస్కి, ఇలా రెడ్ ఎల్లో స్ట్రైప్స్తో వైట్ టెంపుల్స్ వచ్చి ఈ బార్డర్స్ వచ్చేసి శారీస్కి హైలైట్. ఇది చీర అండి. ఈ పళ్ళు,
బ్లౌజ్. బ్లౌజ్లో ఇలా లైట్గా గ్రీన్తో ప్రింట్ వచ్చిందండి. 3200 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 3200 ప్లస్ షిప్పింగ్. ఎంత బాగుంది చూడండి, పీచ్ కలర్ రెడ్ కలర్ బార్డర్ చాలా అంటే చాలా బాగుందండి చీర. ఈ శారీస్కి బార్డర్స్ హైలైట్స్, ప్రింట్స్ కూడా ఎంత బాగున్నాయో ఇవి. పళ్ళు, ఇది బ్లౌజ్. ఇక్కడ వరకు చీర వచ్చిందండి, ఇది బ్లౌజ్. చీర ఈ శారీస్కి బార్డర్స్ హైలైట్ అండి. 3200 ప్లస్ షిప్పింగ్. అన్నీ హోమ్ వాష్ అండి, డ్రై వాష్ అస్సలు అవసరం లేదు. ఇంట్లోనే డెలికేట్ వాష్ చేసుకొని వన్స్ ఇన్ ఏ వైల్ స్టార్ట్ చేయించుకుంటే సరిపోతుందండి. లైట్ సీ గ్రీన్, మంచి ఒక లైట్ సీ గ్రీన్ బ్లూ కలర్ అయితే ఇలా టర్కాయిష్ బ్లూ, గ్రీన్, గ్రే కలర్, లైట్ గ్రే గచ్చకాయ కలర్ చీర. మంచి క్లాసిక్ కలర్స్ ఉన్నాయండి. బార్డర్ వచ్చేసి శారీ హైలైట్ అయింది, మనకు ప్రింట్స్ లైట్ ఉండి శారీ బార్డర్ కలర్ మంచి బ్రైట్ కలర్ ఆరెంజ్ రెడ్ కలర్స్తో చాలా బాగుంది. పళ్ళు, బ్లౌజ్, మంచి మెహందీ గ్రీన్ పెసర గ్రీన్లో ఉందండి, దానికి గ్రే ఆఫ్ వైట్ కలర్లో ఉంది ప్రింట్. చాలా బాగుంది. పళ్ళు, బ్లౌజ్, ఈ శారీ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. ఇది మంచి గ్రీన్, లైట్ గ్రీన్, పెసర గ్రీన్ బ్లూ కలర్స్తో ప్రింట్. పళ్ళు, బ్లౌజ్, థర్టీ టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ అన్నీ కూడా 3200 ప్లస్ షిప్పింగ్, అన్నీ హోమ్ వాష్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు సిల్క్ టిష్యూ కోటాలో ఉన్నాయండి, చూద్దాం చీరలు. ఈ ఫ్యాబ్రిక్ చూడండి, ఈ టిష్యూలో ఉన్నాయండి చీర. ఇప్పుడు మళ్ళీ టిష్యూస్ ఫ్యాషన్ అయినాయండి చీరలు. ఈ టిష్యూ వచ్చినాయండి చీరలు, టిష్యూ వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఎంబ్రాయిడరీ వచ్చి వీవింగ్ డిజైన్స్ వచ్చినాయి, వీవింగ్ బార్డర్స్లో ఇలా వీవింగ్ వచ్చింది, బనారస్ బార్డర్స్. మనకు 2 మీటర్స్ వరకు ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. 2 మీటర్స్ తర్వాత నుంచి మనకి ఇలా నీలెంత వరకు ఇలా వచ్చింది. ఇది పళ్ళు వరకు కూడా ఈ డిజైన్ వచ్చింది, ఫుల్గా ఇక్కడి వరకు వచ్చింది పళ్ళు నుంచి. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఈ డిజైన్ వచ్చింది, మంచి గంధం కలర్కు పింక్ కలర్ చీర అండి. ఎంబ్రాయిడరీ కూడా ఎంత బాగుంది కదా, మనకు నాట్ స్టిచ్ లాగా ముడికుట్టు అనేది ఉండే కదా, అలాగుంది ఇది కలర్ కుట్టడం కూడా. మొత్తం మనకు పళ్ళు వరకు ఇలా ఆల్ ఓవర్ వచ్చిందండి, పళ్ళు వరకు ఇలా ఆల్ ఓవర్ వచ్చింది చూడండి. ఇది పళ్ళు, ఇది వచ్చేసి పళ్ళు, పళ్ళు నుంచి మనకు ఇక్కడి వరకు ఇలా వస్తుంది చీర. ఈ బార్డర్ మనకు ఇక్కడి వరకు వస్తుంది, పళ్ళు నుంచి ఇలా వస్తుందండి. ఇక్కడ నుంచి మనకి ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ మనకు ప్లీట్స్కు అంతా అలా వచ్చేసింది, మంచి ఎంబ్రాయిడరీ. అండ్ మనకు మంచి పార్టీస్కి అటు కూడా కట్టుకోవచ్చండి చీర, మంచి రిచ్ లుక్ ఉంది. ఇది చూడండి ఇలా వస్తుంది మనకు ప్లీట్స్, ఇలా నీళ్ళేంత వరకు ఇలా మంచి తీగలు, క్రీపర్స్, ఫ్లవర్స్ ఎంత బాగుందో అండి. ఇలాగా మనకు పళ్ళు 1.5-2 మీటర్స్ వరకు ఇలా డిజైన్ వస్తాయి, కింద అలా పెద్ద బార్డర్ వచ్చేసి పైన ఇలా ఫుల్ క్రీపర్స్ లతలు పూలు వచ్చినాయి. ఇది వచ్చేసి బ్లౌజ్,
పింక్ టిష్యూలో ఇది పళ్ళు, పళ్ళులో పళ్ళు కలరు, బ్లౌజ్ కలర్ ఒకటి. ఇలా పింక్ టిష్యూ బ్లౌజ్ వచ్చేసి దీనికి బార్డర్ వచ్చింది. సారీ అంతా మనకు ఎంబ్రాయిడరీ 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ సారీ 2500 ప్లస్ షిప్పింగ్. ఈ సారీస్ అన్నీ కూడా హోమ్ వాష్ అండి, డ్రై వాష్ ఏం అవసరం లేదు, డెలికేట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా సేమ్ డిజైన్ అండి, కలర్ మాత్రం ఇది ఆఫ్ వైట్ వచ్చింది, ఇది గంధం కలర్ లాగా వచ్చింది మనకు, ఇది ఆఫ్ వైట్ సేమ్ అలాగే వచ్చింది డిజైన్. ఇదంతా ఈ పళ్ళు ఆఫ్ వైట్ కాబట్టి ఇంకా బ్రైట్గా బాగా కనిపిస్తుంది. ఇది ఇది పళ్ళు పళ్ళుకి వీవింగ్ బార్డర్ వచ్చింది అంటే చీర అంతా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది పళ్ళు వరకు వచ్చింది చూడండి, 2 మీటర్స్ వరకు ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. 2 మీటర్స్ నుంచి ఇలా మనకు నీలెంత వరకు ఇలా వచ్చింది మనకు. ఈ 2 మీటర్స్ వరకు ఈ డిజైన్ వచ్చింది మనకు. 2500 ప్లస్ షిప్పింగ్. మంచి కలర్ అండి, ఈవినింగ్స్ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. బర్త్డే పార్టీస్కి అలా వేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ పార్టీస్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా ఆల్ ఓవర్ వచ్చిందండి, పళ్ళు వరకు మనకు 1.5-2 మీటర్స్ వరకు ఇది ఆల్ ఓవర్ వచ్చింది. ఇది మనకు ఇలా నీళ్ళెంత వరకు ఇలా వచ్చింది చూడండి. చూడండి పళ్ళు వరకు ఫుల్గా వచ్చింది వర్క్. ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది పళ్ళు వరకు, పళ్ళు తర్వాత నుంచి ఇలాగ వచ్చింది మనకు హాఫ్. ఎంత బాగుందో. ఇది వచ్చేసి 2400 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా ఆఫ్ వైట్ పైన మనకు వైట్ అండ్ బ్రౌన్తో ఇలా సెల్ఫ్ వర్క్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి, పళ్ళు వరకు అలా ఫుల్గా వచ్చేసి 1.5-2 మీటర్స్ వరకు అక్కడ నుంచి ఇలా మనకు బూటాలు బూటాలు వచ్చింది చూడండి. ఇలా బూటాలు బూటాలు వచ్చింది రెండు కలర్స్తో ఇక్కడి వరకు క్లోజ్ డిజైన్ వచ్చింది మనకు. బ్లౌజ్ పళ్ళు వరకు ఇలా వస్తుందండి మనకు, పళ్ళు వరకు ఇలా ఫుల్గా వస్తుంది 2 మీటర్స్ వరకు, తర్వాత ఇలా బంచెస్ బంచెస్ వస్తుంది. చీర అంతా ఇలా బంచెస్ బంచెస్ కింద వస్తుంది. ఇది వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది క్రాస్ స్టిచ్లో ఉందండి డిజైన్. ఎంత బాగుంది, పింక్ అండ్ పీచ్ కలర్, ఆరెంజ్ లైట్ అండ్ డార్క్ ఆరెంజ్, లైట్ అండ్ డార్క్ పింక్, గ్రీన్ క్రాస్ స్టిచ్లో ఎంబ్రాయిడరీ ఉంది. ఇది బ్లౌజ్ పళ్ళు, పళ్ళు వరకు ఇలా ఫుల్గా వచ్చి 1.5-2 మీటర్స్ వరకు ఇలా ఫుల్ డిజైన్ వచ్చింది. ఇక్కడ నుంచి మనకు 2 మీటర్స్ తర్వాత నుంచి ఇలాగా నీళ్ళెంత వరకు ఇలా బంచెస్ వచ్చినాయి ప్లీట్స్ దగ్గర అంతా. ఇది వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ సారీ 2500 ప్లస్ షిప్పింగ్. ఈ కోటా సిల్క్, ఈ చికెన్ కారీ వచ్చింది ఇందులో చూడండి, సెల్ఫ్ కలర్లో చికెన్ కారీ వర్క్ వచ్చింది, వచ్చి డిజిటల్ ప్రింట్ వచ్చింది బార్డర్ అంతా. మళ్ళీ శారీ పైన కూడా ప్రింట్ ఉంది, చికెన్ కారీ వచ్చి సెల్ఫ్ ప్రింట్ వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ బార్డర్ జరీ అన్స్ వచ్చింది పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్. పళ్ళు
డ్రై వాష్ అస్సలు అవసరం లేదండి, ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి. చీర బ్లౌజ్ వచ్చేసి ఇలా సన్న ప్రింట్ ఉందండి, గ్రీన్ కలర్ బార్డర్, గ్రీన్ కలర్లో పింక్ కలర్తో సన్న ప్రింట్. ఇది పళ్ళు కదా, ఇది పళ్ళు, చీర బ్లౌజ్ ఇది వచ్చేసి 2900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇక్కడ ఒకటి కాటన్ కోటా ఉందండి, ఈ మెటీరియల్ కాటన్ అండి, ఇది కాటన్ కోటాకి ఇలా వీవింగ్ డిజైన్ వచ్చింది, బార్డర్ వచ్చింది పైన కింద ఇలా వీవింగ్ లైన్స్ మనకి ఇలా డిజైన్ వచ్చింది, మధ్యలో డాట్స్ వచ్చేసి వీవింగ్ డిజైన్ వచ్చింది చీర అంతా. ఇది బ్లౌజ్, బ్లౌజ్ ఇలా ఫుల్ వీవింగ్ వచ్చింది, చీర అంతా ఇది. ఇది పళ్ళు అండి, ఇది పళ్ళు, పళ్ళు ఇది చీర. చీర చాలా బాగుందండి, ఇది రెడ్ కలర్ రెడ్కి ఇలా బ్రౌన్ కలర్తో బార్డర్, ఎంత అందంగా ఉందో చీర. ప్యూర్ కాటన్లో ఉంది చీర అంతా. ఇది వచ్చేసి 2900 ప్లస్ షిప్పింగ్ అండి, ఈ చీర వచ్చేసి 2900 ప్లస్ షిప్పింగ్. శారీ అంతా ఇలాగే క్రాస్ లైన్స్ చీర అంతా వచ్చిందండి మనకు, బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ డిజైన్లో ఉంది, 2900 ప్లస్ షిప్పింగ్. ఇది ప్యూర్ కాటన్ అండి, ఇందులో ఏ మిక్సింగ్ లేదు. ఇవి మళ్ళీ కోటా సిల్క్ శారీస్ ఉన్నాయండి, ఇలా బ్లాక్కు రెడ్ బార్డర్ ఎంత బాగుందో. ఈ కలర్ కాంబినేషన్ అసలు నచ్చని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి, అంత బాగుంది కలర్ కాంబినేషన్. డిజైన్ కూడా డిఫరెంట్ ఉంది మనకు, రెగ్యులర్ రొటీన్ డిజైన్ లాగా కాకుండా. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, పళ్ళు బ్లౌజ్ సేమ్ ఇలాగే ఉంది. ఈ శారీ వచ్చేసి 2350 ప్లస్ షిప్పింగ్ అండి, సేమ్ వేళ. ఇది మెరూన్ అండ్ రెడ్ అండి, మెరూన్ అంటే మెరూన్ కూడా కాదు, మన అల్లనే రెడ్ పండు కలర్ లాగా పర్పుల్ కలర్, పర్పుల్ కొంచెం మజంతా, డార్క్ మజంతా కలర్లో దానికి రెడ్ కలర్ బార్డర్, ఎంత బాగుందో అండి కాంబినేషన్, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. దానికి ఇలా డైమండ్ షేప్లో క్రాస్ లైన్స్ వచ్చింది జరీ, రెడ్ కలర్ బార్డర్, ప్లెయిన్. మనకు శారీ అంతా డిజైన్ వచ్చి బార్డర్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసరికి అందంగా ఉంది చీర. ఇది బ్లౌజ్, పళ్ళు, పళ్ళు బ్లౌజ్ సేమ్. ఇది వచ్చేసి 2350 ప్లస్ షిప్పింగ్. అన్ని హోమ్ వాష్ అండి, డ్రై వాష్ అసలు ఏమీ అవసరం లేదు, ఇంట్లోనే డెడికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేపించుకుంటే సరిపోతుందండి. ఈ చందేరి అండి, దీనికి ఇలా ఆఫ్ వైట్ ఇలా స్ట్రైప్స్ వచ్చింది, జరీ స్ట్రైప్స్ వచ్చింది, పైన కింద ఇలా జరీ బార్డర్ వచ్చింది. మనకు పళ్ళు వరకేమో ఫుల్ డిజైన్ వచ్చింది, నేను చూపిస్తాను మీకు. మనకు తర్వాత 1.5-2 మీటర్స్ నుంచి ఇలా బూటాస్ వచ్చినాయి, క్లాస్ ఉంది చీర అయితే. ఆఫ్ వైట్ శారీకి చిన్న చిన్న బూటాలు కింద వచ్చినాయి, పైన సైడ్ అంతా మనకు ఫుల్ డిజైన్ వచ్చింది. ఈ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సేమ్ జరీ బార్డర్ వచ్చింది, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, చీర ఎలా ఉందో అలాగే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఇది పళ్ళు అండి, మెటీరియల్ కూడా ఎంత బాగుంది చూడండి, అది చూస్తే తెలుస్తుంది. ముడతలు కూడా అస్సలు అవ్వట్లేదు చీర, చాలా బాగుంది. బార్డర్ ఎంత బాగుంది కదా. ఇది వచ్చేసి 2900 ప్లస్ షిప్పింగ్ అండి, ఈ శారీ వచ్చేసి 2900 ప్లస్ షిప్పింగ్. ఇక్కడ నుంచి మనం కాటన్ డ్రెస్సులు చూస్తున్నామండి, అన్ని హోమ్ వాష్ అండి. ఇవి ఆల్మోస్ట్ 283 మీటర్స్ టాప్ ఉంటుందండి, 2 మీటర్స్ బాటమ్ ఉంటుంది,
అండ్ 2.5 మీటర్స్ చున్నీ. ఇది కాటన్ చున్నీ వచ్చింది. చున్నీ ఇలా 4 సైడ్స్ వచ్చింది డైయింగ్. ఈ చున్నీ 4 సైడ్స్ డైయింగ్ వచ్చింది. అండ్ గ్రీన్ షల్వార్ టాప్, గ్రీన్ అండ్ సీ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్తో ప్రింట్ వచ్చిందండి. ఈ నెక్ వస్తుంది మనకి ఇక్కడ. ఇది నెక్ వస్తుందండి. ఇటు స్లీవ్స్, ఇంకొక సైడ్ ఇవి స్లీవ్స్. ఇది వచ్చేసి 1550 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా కాటన్ చుంది, 4 సైడ్స్ ఇలా డైయింగ్ వచ్చింది. పళ్ళు పళ్ళు షల్వార్ షల్వార్స్ అన్నిటికి కూడా మనకు నెక్ దగ్గర ఏ ప్రింట్ ఉందో అది కాళ్ళ దగ్గర వస్తుందండి. ఇలాగా ఆల్మోస్ట్ అన్నిటికి ఇలాగే వస్తుంది. ఇది స్క్వేర్ నెక్ ఉంది. అలా బాక్స్లు బాక్స్లు వచ్చి కిందంతా గ్రే అండ్ పింక్తో ఫుల్ ప్రింట్ వచ్చిందండి. 1550 ప్లస్ షిప్పింగ్. ఇటువైపు స్లీవ్స్ వస్తాయండి. మనకు 3-4 స్లీవ్స్ కూడా వస్తాయండి. బ్లూ సింగిల్ కలర్లో ఉందండి. ఇది చున్నీ మజంతా పింక్ బ్లూ. ఇలా 4 సైజ్ డైన్ చున్నీకి. షల్వార్ సింగిల్ కలర్ టాప్ అండి. ఇక్కడ నెక్ వస్తుంది. నెక్కు ఇలా డిమార్కేషన్ లాగా వేరే ప్రింట్ ఇచ్చాను. కిందంతా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది. బ్లాక్ అండ్ బ్లూతో పైన వచ్చింది బార్డర్, బ్లాక్ బార్డర్ మళ్ళీ బ్లాక్ బ్లూ బార్డర్, కిందంతా బ్లాక్తో ఫుల్ ప్రింట్ చున్నీ. ఇటువైపు స్లీవ్స్ వస్తుంది బ్లూ అండ్ మజంతా పింక్, మంచి కాంబినేషన్. అందరు అడుగుతుంటారు ఇది. 1550 ప్లస్ షిప్పింగ్. వైట్ అండ్ బాటిల్ గ్రీన్, ఇది సేమ్ అండి. ఒక డ్రెస్కి అద్దాలు ఉంది, ఒక డ్రెస్కి అద్దాలు లేదు. సేమ్ ప్రింట్ సేమ్ డిజైన్. ఇది అద్దాలు ఉంది డ్రెస్కి. అద్దాలు ఉన్నది వచ్చేసి 1750 ప్లస్ షిప్పింగ్ అండి. అద్దాలు లేకుండా వచ్చేసి 1550 ప్లస్ షిప్పింగ్. టాప్ సేమ్ ప్రింట్ సేమ్ కాంబినేషన్ అంతా సేమ్, అద్దాలు లేకుండా 1550 ప్లస్ షిప్పింగ్. గ్రే అండ్ వైట్ ఇలా వస్తుందండి. బ్లాక్ అండ్ రెడ్తో ప్రింట్, కింద బ్లాక్ అండ్ రెడ్ రెండు బూటాలు తీసుకొని ఆల్టర్నేటివ్ ఇచ్చాము. ఇది స్లీవ్స్, ఇంకొక వైపు స్లీవ్స్ వస్తాయండి. అది 3-4 స్లీవ్స్ వస్తాయి. మెటీరియల్ ఎక్కువ ఉందండి. 1550 ప్లస్ షిప్పింగ్. బ్లాక్ అండ్ వైట్ ఈ చున్నీ షల్వార్, బ్లాక్ షల్వార్ ఇలా ప్రింట్ ఉంది షల్వార్కి. సీ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్తో ప్రింట్. ఇటువైపు స్లీవ్స్ వైట్ అండ్ బ్లాక్. ఇది కోటా చున్నీ వచ్చింది. ఇది షల్వార్ ఇలా వస్తుంది. టాప్ నెక్ కోటా చున్నీ. ఇది వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇక్కడ స్లీవ్స్ వస్తాయి మీకు. స్లీవ్స్ 3-4 స్లీవ్స్ వస్తాయండి. బ్లాక్ అండ్ మజంతా, బ్లాక్ షల్వార్. ఇదైతే ప్లెయిన్ షల్వార్ ఉందండి. ఇది కూడా కోటా చున్నీ ఇలా వచ్చింది. బ్లాక్ అండ్ మజంతా పింక్, బ్లాక్ మజంతా పింక్తో ప్రింట్ వచ్చింది. ఇది హకోబా వచ్చిందండి మెటీరియల్. కోటా చున్నీ వచ్చింది. 1750 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ డ్రెస్ వచ్చేసి 1750 ప్లస్ షిప్పింగ్. ఇక్కడ స్లీవ్స్ వస్తుంది మీకు.
రస్ట్ అండ్ బ్లాక్, ఇది కోటా చున్నీ, బ్లాక్ షల్వార్ ఇలా వస్తుందండి. నెక్ వస్తుంది ఇక్కడ. మనం కావాలంటే అద్దాలు అవి మీకు ఏమైనా కుట్టియమంటే కుట్టించిస్తాను మీకు నెక్ దగ్గర. ఇది స్లీవ్స్ 1650 ప్లస్ షిప్పింగ్ అండి. కోటా చున్నీ ఉంది, గ్రే అండ్ పర్పుల్, బ్లాక్ అండ్ బ్లూతో ప్రింట్ వచ్చింది. ఇది కూడా కోటా చున్నీ, ఇది షల్వార్, షల్వార్కి ఇలా బూటా వచ్చింది. ఇలా వస్తుంది మనకి డిజైన్ నెక్కి. ఒకవైపు ఇలా ఫుల్ బ్లాక్ అండ్ బ్లూతో ప్రింట్, ఒకవైపు బ్లాక్తో హారిజాంటల్ జిగ్జాగ్ లైన్స్, కిందంతా బ్లాక్ అండ్ బ్లూతో ఫుల్ ప్రింట్ డ్రెస్ అంతా. ఇది స్లీవ్స్, ఇది వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్. సో ఇవండి మనం చూసిన కోటా శారీస్, కొన్ని ఎంబ్రాయిడరీ శారీస్ ప్లస్ కాటన్ డ్రెస్సెస్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.